ఇదేదో ఆటో స్టాండ్ అనుకుంటున్నారా? కాదు, మన మైలవరం డ్యామ్ ఆనకట్ట చివరన సమీప గ్రామాలైన గూడెం చెరువు, పొన్నతోట, కొట్టాలపల్లి తదితర గ్రామాల కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న ఆటో స్టాండ్. పెన్నా నది ఉధృతంగా ప్రవహించడంతో ముద్దనూరు రోడ్లోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. రాకపోకలు లేవు. ఇప్పట్లో ఆ బ్రిడ్జి తయారవుతుందో లేదో కూడా తెలియదు. ఇక మైలవరం ఆనకట్టపై కేవలం టూ వీలర్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. కార్లు, ఆటోలు తదితర వాహనాలను అనుమతించకపోవడంతో ప్రజలు మైలవరం ఆనకట్ట ఈ చివర నుండి ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి తమ గ్రామాలను చేరుకుంటున్నారు. కష్టమైన ఈ ప్రయాణంపై ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే వినండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ తిరుపతి రావాలంటే 100 రూపాయలు ఛార్జ్ వస్తుంది మొత్తం. సార్, మాకు బ్రిడ్జి రెడీ కావాలా? బ్రిడ్జి రెడీ అయితే మాకు తిండి కూడా ఏమి ఉండదు. మాకు ఇంకా ఇచ్చే ఉంది అనుకో, ఏమి ఉండదు. మేము కూలికి పోయి సంపాదించుకోవాలా, తినాలంటే. ఏం లేదు సార్, దండం చేస్తాం. ఆ బ్రిడ్జి కాకనే మాకు ఇట్లా గొడవడకమైంది. పిల్లలకు బడులు లేక పనులు పోవడానికి ఇబ్బంది అయింది. మా పేదవాళ్ళకల్లా ఎంత కష్టమైంది అనుకున్నాం. మొన్న ఈగలు కడుతున్నాయి, పోనీ కూడా ఇల్లు మళ్ళీ ఎత్తున్నారు కట్టెదవుతుందని. ఇంకా మేము ఎక్కడ పోవాలా? వాళ్ళు అంటారు ఆటోలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటే సార్ ఇప్పుడు సార్ ఇదో అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు బగ్గీలు వచ్చాయి. వాళ్ళు వచ్చి రేపు ఇక్కడ రాసి పెట్టండి, బగ్గీలు మాత్రమే పోయేది, ఆటోలు పోయినామని చెప్పండి అని కూడా చెప్పినాం. మీరు ఏం పని చేస్తారు? ఇదే బేల్దారి పని పోతాం సార్. సారు మాకు పోనీకి నాకు ఆటలకు సరిపోతుంది. వీళ్ళు ఆటలకు ఎక్కించినారు వాళ్ళు ఫుల్ ఛార్జీలు. ఏం చేయాలా? 10 టైర్ల 20 టైర్ల 16 టైర్ల లారీలు పంపించి ఉండే డామేజ్ చేయడం తప్పు కదా? అది తప్పు కదా? ఇప్పుడు టెంపరీ చేసి టెంపరీ రోడ్ టెంపరీ కానీ లైట్ మోటార్ వెహికల్స్ పర్మిషన్ ఇవ్వాలా? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చారు, పోలీసు వాళ్ళు ఇచ్చారు పర్మిషన్. ఎందుకు ఇస్తారండి పర్మిషన్? ఇట్లా లైట్ మోటార్ వెహికల్స్ అంటే లైట్ మోటార్ ఇవ్వాలి. ఎందుకంటే డామేజ్ అయింది బ్రిడ్జ్. అది బ్రిడ్జ్ అనేది దాని దాంట్లో కూడా మామూలుగానే బస్సులు బస్సులు పంపిస్తే బస్సులు లారీలు తప్పు కదా? అది నరేంద్ర మోడీ గారు, మాకు కావాల్సిన సంక్షేమ పథకాలు కాదు, సమస్య లేని ప్రభుత్వం, సమస్య లేని సమాధానం మాకు కావాలా? ఈరోజు మాకు జమ్మూడు తాలూకాలో పెన్నా బ్రిడ్జి కూలిపోయి సంవత్సరం రోజులు అయింది. ఇంతవరకు పట్టించిన నాదులు లేడు. కడప జిల్లా ముఖ్యమంత్రిగా ఈ తాలూకాలో పుట్టినటువంటి వ్యక్తిగా మీకు మేము ఒకటే వినిపించుకునేది, దయచేసి మాకు ఈ బ్రిడ్జి తొందరలో రెడీ చేయండి. మీకు ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రజలు 16 గ్రామాల ప్రజలు కష్ట నష్టాలు పడి కూలి పని చేసుకొని రోజుకు 20 రూపాయలు పెట్టి కూలి పుతూ 100 రూపాయలు పెడతారు. వాళ్ళకి ఎవరు సమానం చెప్తారు? వాళ్ళకు దిక్కెవరు? వాళ్ళకి బాధ్యులు ఎవరు? మీరు ఇంత పని చేస్తున్నారు, మీ ఇష్టం కోసం మీరు దారులు వేసుకుంటారు తప్ప ప్రజల కోసం మీరు మేలు చేయలేకపోతున్నారు. మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజల బాధలు అర్థం చేసుకుని మాకు మేలు చేయండి, న్యాయం చేయండి. ప్రజల బాధలు అర్థం చేసుకుని ప్రజలకు వీలంత త్వరగా ఆ బ్రిడ్జిని పూర్తి చేసేవాళ్ళని మనవి మేము కోరుకుంటున్నాం. ఇది ముద్దనూరు రోడ్డులోని సమీప గ్రామాల ప్రజల పరిస్థితి. కూలిపోయిన బ్రిడ్జిని పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీలైనంత త్వరగా పునర్నిర్మించి తమ కష్టాలను గట్టెక్కించాలని వారు కోరుతున్నారు.